జిల్లా పాడేరు పరిధిలోని 11 మండల గిరిజన గ్రామాలలో ఆశ్రా స్వచ్ఛత సంస్థ ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉచితం ఆహారం ఉచిత రవాణా ఉచిత మందుల సరఫరా వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ముందుకు సాగుతున్న ఈ సంస్థ పట్ల పలు గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ యొక్క సంస్థ 26 రాష్ట్రాలలో విస్తరించి ఉండడంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలతో ముందుకు వెళుతూ పలువురి ప్రశంసలు అందుకుంటుంది. సందర్భంగా పెదబాయలు మండలంలో ఆ సంస్థ సీనియర్ వైద్యులు డాక్టర్ రత్నకుమార్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఆయన వివరించారు. నా పేరు డాక్టర్ రత్నకుమార్ అండి. నేను ప్రస్తుతం పెదబాయిలులో అసరా అనే సంస్థలో పనిచేస్తూ ఉన్నాను. ఈ అసరా అనే సంస్థ 2017 సంవత్సరంలో పెదబాయిలు మండలంలో పెదబాయిలు గ్రామంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అనుసంధానంగా ఒక 10 మంది ఏఎన్ఎంస్, 10 మంది ఫీల్డ్కి వెళ్ళేవాళ్ళు కలిపి గ్రామాలకు వెళ్తారు. దాదాపు మేము ఒక 150 గ్రామాల్లో సర్వే చేసి ప్రెగ్నెంట్ మదర్స్కి చిల్డ్రన్కి సేవ చేయడం మా యొక్క అసరా ప్రాజెక్టు. మా మాతృ సంస్థ వచ్చేసి పిరామిడ్ స్వచ్ఛ. మా హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. ఏజెన్సీలో ఉన్న 11 మండలాల్లో 6 బ్రాంచెస్ అసరా సంస్థ నడుస్తూ ఉన్నది. మేము ప్రజెంట్ ముంజింగుపుట్టు మండలం, పెదబయలు మండలంలో కలిపి కొన్ని గ్రామాల్లో తీసుకుని మా హెల్త్ వర్కర్స్ అంతా కూడా గ్రామాలకు వెళ్ళి వాళ్ళు పరీక్షలు చేస్తారు. దాంట్లో కడుపుతోటి ఉన్నవాళ్ళు 3 నెలల నుంచి 9 నెలల వరకు ఉన్న తర్వాత వాళ్ళకి సేఫ్ డెలివరీ కోసం మేము దగ్గరుండి పాడేరు కానీ పెదబయలు కానీ ముంచిగూడ హాస్పిటల్ తీసుకెళ్ళి మేము వాళ్ళకి సేఫ్ డెలివరీ చేస్తాం. పుట్టిన పిల్లలు కూడా మేము చూస్తాం.